బాలరాజు గారు ఒకటి, ఎవరు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా కూడా ప్రలోభపడో లేకపోతే ఏదో ఒకటి ఆశించో మతాన్ని అంటే నీకు ఒక సీటు కావాలనో లేదంటే నీ ఆర్థిక సంస్కరణ కోసమో ఒక మతం మార్చుకుంటున్నావు అంటే నీ కన్న తల్లిని మార్చుకున్నట్టు. అక్కడ మతం అనేది ఇప్పుడు ఒక దీనిగా నేను చెప్తున్నాను, మతం అనేది మనకి ఒక దీనిగా పనిచేస్తుంది, మన ఐడెంటిటీ అది. ఆ ఐడెంటిటీని మధ్యలో నువ్వు మార్చుకుంటే నీకు వెళ్తూ వేరే దానికి కూడా నువ్వు ప్రలోభపడవని ఏంటి గ్యారంటీ? వీళ్ళు మెడికల్, మీరు ఇప్పుడు మీ అబ్బాయికి మెడికల్ సీట్ కావాలి అని ఏదైనా సంస్థ వచ్చి నాకు మతం మార్చుకోమంటే నేను మార్చుకుంటాను అంటున్నారు. ఓకే, ఈసారి మీకు మెడికల్ సీట్ ఇస్తారు, ఆ తర్వాత మీకు ఆ మెడికల్ సీట్ అయిన తర్వాత వేరే కోరిక పుడుతుంది, వేరే కోరిక కోసం వేరే మతానికి మారడానికి గ్యారంటీ ఏంటి? అమ్మా, ఇప్పుడు మతం అనేది మనం ఏ మతంలో అయితే పుడతామో ఆ మతం కన్నతల్లి లాంటిది, మాతృభాష ఈ మతం అనేది కన్నతల్లి లాంటిది అని చెప్తుంది కదమ్మా. అమ్మా, ఇప్పుడు సాగిన తల్లి కూడా ప్రేమ ఉంటది కదమ్మా. ఈ తల్లి అవ్వ పెట్టదు, అడకతేనియ్యదు, నిన్ననే ఉండు అంటారు, బతకనియ్యరు. పెంపకం తల్లి దానికి ఓదని ఉంది అంటే ఏంటి? మనగడనిస్తుంది కదా. కాదండి, అంటే ఏంటి, తక్కువనా అంటే ఏంటి, మతం మార్పిడి వల్ల ఏ ప్రాబ్లం లేదు అంటారు మీరు? ముందు మీరు హిందువులను, హిందువులలో ఉండే దరిద్రులను బతకనియండి. ఆ దరిద్రుల కోసం ఈ దేశంలో కాదండి, అణగారిన వర్గాలకైతే గవర్నమెంట్ చేయాల్సినవి చేస్తోంది, ఇంకా సరిపోవు అంటే వాళ్ళు ఫైట్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు అణగారిన వర్గాల గురించి, అణగారిన వర్గాల గురించి ప్రభుత్వం అయితే ఇవ్వాల్సిన స్కీమ్స్, ఇవ్వాల్సిన రిజర్వేషన్లు అన్ని ఇస్తుంది, అయినా కూడా అవి సరిపోవట్లేదు. వినండి బాలరాజు గారు, బాలరాజు గారు ఒకటండి, మా అభిప్రాయం వినండి అమ్మా, మా అభిప్రాయం వినండి, ఆర్గ్యుమెంట్ లాగా కాకుండా చర్చ లాగా నడపండి ఇది. అమ్మా చెప్పండి. హలో చెప్పండి బాలరాజు గారు. ఎంతమంది బాగుపడ్డారు దళితులు ఈ రిజర్వేషన్లతో? ఎంత బాగుపడ్డారు రిజర్వేషన్లలో? పెద్ద కథ ఉంది మీకు చెప్తా వినండి, ఒకటే ఒక నిమిషంలా. రిజర్వేషన్లు ఏంటంటే, దళితులు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, ఓకే రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, ఇప్పటికి దళితులు మొత్తం ఆ రిజర్వేషన్ల పర్సెంటేజ్ సరిపోయే కాడికి అనుభవించారు. ఏమైతుంది ఇప్పుడు, నేను ఒక దళితున్నమ్మా, రిజర్వేషన్లలో నాకు జాబ్ వచ్చింది, ఏది కలెక్టరో ఆర్డీఓనో ఏదో అయినా, అయిన తర్వాత చేస్తా, మళ్ళీ నా కొడుకు కూడా దళితుడే, మళ్ళీ అదే రిజర్వేషన్ ఇక అనుభవించిన కుటుంబాలే అనుభవిస్తున్నాయి, ఇక సరిపోయింది అక్కడికి, ఇక మిగతా వాళ్ళ దగ్గరికి పోతలేవు. ఒకసారి నేను ఆర్డీఓనో ఎమ్మెల్యేనో ఏదో అయిన తర్వాత నన్ను తీసేయాలి అక్కడి నుంచి, ఆ సౌకర్యం నుంచి నన్ను తీసేయాలి, తీసేస్తే మిగతా కుటుంబాలు వస్తాయి, కానీ అలా తీసేస్తున్నాయి గవర్నమెంట్, తీసేస్తలేదు. ఇప్పటికీ దళిత రిజర్వేషన్లు అనుభవించిన కుటుంబాలే అనుభవిస్తున్నారు, ఇక వాళ్ళకి సరిపోయినాయి, కొత్త కుటుంబాలకు రావు. బీసీ రిజర్వేషన్లు అయినా అంతే, నీ దళిత రిజర్వేషన్లు అయినా అంతే, ఎస్టీ రిజర్వేషన్లు అయినా అంతే, ఎన్ని రిజర్వేషన్ సీట్లు ఉన్నాయో అన్ని సీట్లకు సరిపడా చెందిన కుటుంబాలే ఉన్నాయి, ఇక వాళ్ళే అనుభవిస్తారు. మళ్ళీ ఒకసారి నేను ఎమ్మెల్యేనైనా మా దళిత కోటా కింద, రిజర్వేషన్ కింద, నన్ను తీసేయాలి, నన్ను బీసీలకు ఇంకా దీనికో మార్చాలి, కానీ ఎప్పటికీ నాకు అదే సీటుగా, నేనే ఇంకే ఇంకో వేరే ఇంతమంది లేరా మా దళితులలో, ఇదే నియోజకవర్గంలో, ఇంకెవరికైనా అవకాశం ఉందా? అట్లనే ఉద్యోగాలు కూడా అట్లా అవుతున్నాయి, ఇది ఎవరైనా గమనిస్తుందా? కొత్త దళితులు ఎవరైనా బాగుపడుతుందా? ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది, 7%, 10% రిజర్వేషన్ దళితులకు ఇచ్చింది? 10% అనుభవించిండు, వాళ్ళ కుటుంబాలే అనుభవిస్తున్నాయి. ఓకే బాలరాజు గారు, అంటే రిజర్వేషన్లు కల్పనలో కూడాను గవర్నమెంట్ ఇంకొంచెం ముందుగా ఆలోచించాలి, ఇంకొంచెం ఆలోచించాలి అంటారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. నా పేరు భరత్, నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నా. చెప్పండి భరత్ గారు. మేడం, మీరు జర్నలిజం చేశారు కదా, ఈ దేశం లౌకిక దేశమా కదా? లౌకిక దేశమే మేడం. కొంతమంది మీ ఇప్పుడు దాకా మీ డిబేట్ లో ఉన్న వాళ్ళు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చూశాను, ఈ దేశం లౌకిక దేశం కాదు, 42వ రాజ్యాంగ సవరణ అనేది కొంతమంది ప్రయోజనాల కోసం తీసుకుని వచ్చారు అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది, కేశవానంద భారతి కేసులో క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 42వ రాజ్యాంగ సవరణ అనేది లౌకికవాదాన్ని అంతర్గతంగా ఉన్నదాన్ని బహిర్గతం చేసింది
రాజ్యాంగంలో భాగమే లౌకికవాదం అని చెప్పి చెప్పింది. అవును, చాలా మంది లౌకిక దేశం కాదు అంటున్నారు. వాళ్ళందరూ రాజ్యాంగానికి ఇన్స్పర్చినట్టు కాదా? ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవండి, ఎవరు? అది కాదండి, ఒక 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 ప్రభుత్వం అనేది ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇలాంటి మాట్లాడినప్పుడు రాజ్యాంగం మీద చట్టాల మీద ఏం గౌరవం ఉన్నట్టు వాళ్ళకి? మేడం అలాగే అంటున్నారు, ఇలా మనధర్మ శాస్త్రం ఉందండి. మన నేను హిందువును మేడం, మనధర్మ శాస్త్రం ఉంది. ఆ శాస్త్రంలో బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు ఇలాగా కులాలను విభజించున్నారు. ముందు హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ గుండె మీద చేసుకొని చెప్పాలి, ముందు హిందువుల లేక బ్రాహ్మణుల, వైశ్యుల, శూద్రుల ఎవరు మనుషుల మతం కోసం పుట్టారా? మనుషులను ఇలా విభజించడం ఎంతవరకు సంబంధం మేడం మనదర్శన శాస్త్రంలో? అలాగే శివాజీ మేడం, బీజేపీ వాళ్ళందరూ శివాజీ అంటే ఉప్పొంగిపోతారు. శివాజీకి పట్టాభిషేకం చేయడానికి ఏ పురోహితుడు ముందుకు రాలేదు, ఎందుకంటే అతను ఒక శూద్రుడు అని చెప్పి ఎవడు ముందుకు రాలేదు. అలాంటి ధర్మం ఒక ధర్మమేనా? ఆ ధర్మంలో నేను ఉంటున్నా, ఈ రోజుకి ఉన్నా, అలాంటి ధర్మం ఒక ధర్మం చెప్పండి మేడం. అలాగే మెకాలే చెప్పాడా ఊరికి దూరంగా పెట్టమని, లార్డ్ మెకాలే ఇప్పుడు దాకా గడ్డాలు పెంచుకొని చెప్తా ఉన్నారు టీవీ డిబేట్ లో. మెకాలే చెప్పాడా మేడం ఈ శూద్రుల్ని ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీలని ఊరికి దూరంగా పెట్టమని మెకాలే చెప్పాడా? చెప్పండి మేడం, చెప్పండి, మీరు చెప్పండి మీ అభిప్రాయం, మీరు చెప్పండి. ఇలా ఊరికి దూరంగా ఉంచి, అంటరానితనంగా ఉంచి, గుళ్ళోకి రానియకుండా, బళ్ళోకి రానియకుండా, చదువుకోనియకుండా, ఆర్థికంగా వెనకబాటుకు తరై గురైన వాళ్ళు ఇప్పుడు ఈ రోజు మతం గురించి మాట్లాడుతున్నారు. మతం బలవంతంగా మతం చేస్తున్నారు. ఎవరన్నా చేతులు పట్టుకొని లాగుతారా మతంలోకి రమ్మంటే? చేతులు పట్టుకొని బలవంతంగా మా మతంలోకి వచ్చి చేరండి, మా దేవుని మొక్కని లేకపోతే మీ కత్తి మీద మీ పీక మీద కత్తి పెట్టి చంపేస్తాం అంటారా? ఎవరు అంటారు మేడం? అదే ఈ దేశంలో అలాంటి హక్కు ఎవరికి లేదు చెప్పు. భరత్ గారు, అలా ఎవరు పీక మీద కత్తి పెట్టి చేసి ఇది చెయ్యరు. కానీ ప్రలోభ పెట్టి ప్రలోభ పెట్టి అంటే మీకు ఈ మతంలోకి వస్తే మీకు పలానాది ఆశ చూపించి మాత్రం లావుతున్నారన్న సంగతి అందరికీ తెలుసు. దీనిపైన ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి. ఇలా ప్రలోభ పెట్టి వాళ్ళని లాక్కు వెళ్ళకూడదు. ఆ వాళ్ళకి నచ్చితే మతం, రాజ్యాంగం చెప్తోంది, వాళ్ళకి నచ్చితే మీరు ఖచ్చితంగా మీరు మత మార్పు చేసుకోవచ్చు. కాకపోతే ప్రలోభ పెట్టి ప్రజల మతం విషయంలో ఎవరి మాట వినరు, మతానికే పెద్ద పెట్ట వేస్తారు. మతం అంటే ప్రజల్లో అంత విశ్వాసం ఉంది, అంత విశ్వాసించే మతం ఎవరో చెప్పాడు, ఎవడో ఏదో చేస్తాడని మారే స్థితులు అయితే ఉండవు. ఏపీలో మాత్రం ఇది ఒక రాజకీయ కోణంలో నడుస్తుంది. ప్రత్యేకంగా నేను జగన్ సపోర్ట్ కాదండి, అలాగే హిందూ వ్యతిరేకం కాదు. నేను ఇప్పటికీ హిందూ మతంలో ఉన్నా, మేమందరం గుడికి వెళ్తాం. నేను చదువుకున్న విద్యార్థిని. ఒక విద్యార్థి అయినా చదువుకున్న వ్యక్తి ముందు ఈ దేశం లౌకిక దేశం కాదు, నువ్వు చదివింది మొత్తం తప్పంటే మెకాలే చెప్పాడా మీ ఇల్లు ఊరికి దూరంగా కట్టమని చెప్పాడా మెకాలే? ఏ ధర్మం చెప్పిందండి? దళితుల్ని దళితులు అంటున్నారు, దళితులు కాదు శూద్రులు, శూద్రులు అనండి. ఎందుకంటున్నారు దళితులు అని? ఈరోజు ధర్మం మీదకి వచ్చేసరికి శూద్రులు కాదు దళితులు అని గుర్తొచ్చిందా? శూద్రులు అని చెప్పని అనండి. శూద్రులందరినీ ఊరికి దూరంగా పెట్టి బళ్ళోకి రానియకుండా, గుళ్ళోకి రానియకుండా ఉంచి ఈ రోజు నీతులు మాట్లాడితే ఎలా మేడం? ఇది మొత్తం ఒక పార్టీ ప్రయోజనం కోసం, ఒక వర్గం, ప్రత్యేకించి ఒక వర్గం ప్రయోజనం కోసం ఏపీలో ఆడుతున్న డ్రామా. ఓవరాల్ ఇండియాలో కూడా ఇలాంటి డ్రామానే జరుగుతుంది. ఓకే, థాంక్స్ అండి భరత్ గారు, థాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్ ఉన్నారు, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. నా పేరు నిహాంత్. చెప్పండి నిహాంత్. అరబాన్ నుండి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి నిహాంత్ గారు. ముందుగా మన ఫీవర్ న్యూస్ వీక్షిస్తున్న ప్రజలందరికీ ఇట్లాంటి టాపిక్ పెట్టడం పట్ల నేను హర్షిస్తున్నాను అండి. ఇది ఎట్లయినా అందరికీ తెలియాల్సిన విషయము. మత మార్పిడి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతూనే ఉంది. అయితే మత మార్పిడి అనేది మామూలుగా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళకు ఉంటాయి అభిప్రాయాలు. ఈ మతం మీద ఆ మతంకి వెళ్తే నాకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కొన్ని యూటిలైజింగ్లు ఉంటాయి, నాకు చదువు పరంగా కానీ ఆర్థికంగా కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు మంది నేను ఆ కులానికి వెళ్తాను, ఈ మతానికి వెళ్తాను అని అంటారు. వాళ్ళ అభిప్రాయాలు అనుసారంగా ఉంటుంది. కానీ
ఈ విద్యకు వైద్యానికి సంబంధించి ప్రభుత్వము రిజర్వేషన్లు పెట్టిర్రు మతాలకి, క్రిస్టియానిటీకి కానీ లేదంటే ముస్లిం మైనారిటీలకు కానీ. అందుకే నేను దానికి పోతాను, చాలా తప్పండి అది. ఎందుకనంటే ఇప్పుడు మనం అగ్రరాజ్యాలు ఉన్నాయి, అమెరికా కానీ యూరోప్ కానీ మిగతా రాజ్యాలలో దేశాలలో చూసుకుంటే వాళ్ళకి అక్కడ ఏ కులాలు ఉండవు ఏముండవు అని, అందరం ఒకటే అని ఉంటుంది. ప్లస్ గవర్నమెంట్ పనిచేయాల ఫస్ట్, అక్కడ ఫెసిలిటీస్ ని అందరికి ఈక్వల్ గా, ఈక్వల్ పే ఈక్వల్ శాలరీ, ఈక్వల్ వర్క్ ఉంటుంది ఈక్వల్ పే ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ మన ప్రభుత్వాలకు మాత్రం అట్లుండదు. హిందువులకి ఒక పెద్ద పీట వేస్తారు కొన్ని సంస్కరణలలో, కొన్ని కార్యక్రమాలలో. ముస్లింలకి కొన్ని కార్యక్రమాలలో పెద్ద పీటలు వేస్తారు. మైనారిటీలకు కూడా కొన్ని కార్యక్రమాలలో వాళ్ళకి పెద్ద పీట వేస్తారు. దీని వల్ల చేయడం ఏంటంటే రిజర్వేషన్లు కొన్ని మాత్రమే పరిమితం అయిపోతుంది. దాని రిజర్వేషన్లు నమ్ముకొని ఉద్యోగాలు చేయాల్సిన పని లేదండి మన భారతదేశంలో. ఇప్పుడు మీరు మత మార్పిడి చేస్తున్నారు అంటే రిజర్వేషన్ ఇది రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఎప్పుడో చెప్పారండి, ఇది కొంతవరకే. అది ఏంటి, సంస్కరణలు జరిగి వాళ్ళు అభివృద్ధి చెందినంత వరకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ అభివృద్ధి పక్కన పెట్టి మిగతావన్నీ జరిగి ఆ కులాలు మతాలు అనేవి వర్గీకరణ పెరిగిపోయి రోజు రోజుకు అది విచ్చలవిడిగా పెరిగిపోతుంది తప్ప ఆ వర్గీకరణ సమానత్వం రావట్లేదు. ఇప్పుడు మెయిన్ గా రావాల్సింది సమానత్వం. ఆ సమానత్వం అనేది రావట్లేదు. ఆ సమానత్వం ప్లస్ కొట్లాటలు ఎక్కువ, ఈ కులానికి ఆ కులానికి ఈ మతానికి ఆ మతానికి లింకులు పెట్టి కొట్లాటలు ఎక్కువైతున్నాయి. కానీ అక్కడ ఈక్వాలిటీ అనేది లేదు. దీని వల్ల ఏమైతుందని అంటే మనలో మనకే అనేక్యత పెరుగుతుంది. జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, దేశం వారీగా డైవర్స్ అయిపోతున్నాం మనం. మనం ఒక కులాన్ని చూడాలని, ఒక మతాన్ని చూడాలంటే అరే వీళ్ళు ఇంకా తక్కువ కులం అని మనమే తక్కువ చేసినట్టు అయిపోతుంది. మనం ఐడెంటిటీ ఇస్తున్నాం కదా. అవునండి, వీళ్ళు తక్కువ కులం రాబయ్యాలని మనమే అంత ఐడెంటిటీ ఇస్తున్నప్పుడు ఇంకా వాళ్ళని ఏ విధంగా గౌరవిస్తారండి? గౌరవించకపోవడము, వాళ్ళ ఐడెంటిటీ మనమే తక్కువ చేస్తున్నాం. అందుకే రిజర్వేషన్లు అనేది కొంతవరకు మాత్రమే ఉండాలి. రిజర్వేషన్ల వల్ల బతికాల్సిన పని మనకు కాకుండా ఫస్ట్ వర్క్ అనేది కల్పించండి. ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ గా మార్చండి. అప్పుడు వాళ్ళు 24 గంటలు వర్క్లలో ఉంటారు. కానీ అరే నీ కులమే కులం అని కొట్లాడుకోవాల్సిన పనే ఉండదు. ఇట్లాంటి టాపిక్స్ అసలు వాళ్ళల్లో కలగవు కూడా. సో మత మార్పిడి అనేది ఇప్పుడు మనం చూస్తుంటే గుళ్ళ దగ్గర కూడా మత ప్రచారం జరుగుతుంది. మొన్ననే తిరుమల గుళ్ళ దగ్గర కూడా కింద తిరుపతిలో మత ప్రచారాలు జరుగుతున్నాయి, మా మతంలోకి మారండి అని. ఇది ఎంత దౌర్భాగ్యం అని అంటే, మరి గుడి దగ్గరలో కూడా మత మార్పిడిలు జరుగుతున్నాయంటే అంత అనేక్యత మన దాంట్లో ఉంది. మనకు అది ఫెసిలిటీగా ఒక అనమాట ఆపర్చునిటీగా మలుచుకుంటుంది. అరే వీళ్ళలో అనేక్యత ఉంది అని. సో అవుట్ ఆఫ్ కంట్రీస్ నుండి, బెత్లెహెమ్ నుండి చాలా మంది క్రిస్టియన్ సంబంధించిన ఎన్జిఓస్ వీళ్ళ కోసం వర్క్ చేస్తున్నారు. అవునండి, దాదాపు 18 ఎన్జిఓస్ దీని గురించి వర్క్ చేస్తున్నాయంటండి ఇండియాలో. ఇండియా వైడ్ గా అంటే ఒక మన తెలియని ఏంటి తెలిసిన మన ఇలాంటి న్యూస్ బయటికి రావడం పట్ల మనకి ఇంత అవగాహన వచ్చింది. మరి తెలియకుండా ఎన్నో మారుమూల గ్రామాలలో ఎంత జరుగుతున్నాయో మరి దీని గురించి మనకి ఇంకా దాని గురించి తెలియదు. ఎన్ని లెక్కలు ఉన్నాయో మనకు తెలియదు. అంటే మన అనైక్యత వాళ్ళకి బలం. మనం ఎప్పుడైతే అనైక్యంగా ఉండకుండా సమైక్యంగా ఉంటామో అప్పుడు వాళ్ళు కాదు కదా కంట్రీస్ కూడా మన మీద ఇట్లాంటి ఒక మత మార్పిడి అని ఒక బాంబు పేల్తారు. మనం ఇట్లా విడదీయాలని చూడాలి. సో ఇది మన వాళ్ళు గ్రహించాల ఫస్ట్ గ్రహించి మనం అంతా ఒకటే అని అన్నది అలాంటి దేశాలకి చాటి చెప్పాలి. ఓకే నిశాంత్ గారు, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్. నెక్స్ట్ కాల్. హలో హలో హలో, నమస్తే జగన్ గారు, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి జగన్ గారు. ఇప్పుడు మన దేశం మతపరమైనటువంటి కాదు, లౌకికపరమైన దేశం. లౌకికవాదం మీద చర్చ జరగాలి కానీ మతాల మీద చర్చ జరగటం తప్పు. రెండోది ఏంటంటే అసలు మత మార్పులు ఎందుకు జరుగుతున్నాయని మనం చూసుకుంటే మతం అనేది వ్యక్తిగత అభిప్రాయము. వ్యక్తిగత అభిప్రాయాల మీద చర్చలు పెట్టడం కూడా అసమంజసమే. రెండోది దీని వెనుక ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి కారణాలతో కూడుకున్నవి. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియానిటీ మీదనే ఇది బాగా జరుగుతూ ఉంది. మరి మార్పులు అన్ని మతాలు జరగట్లేదా? అన్ని మతాల గురించి ఆ పేరు ఎందుకు పెట్టి పెట్టరు? క్రిస్టియానిటీ మీరు ఎక్కువ హైలైట్ చేస్తారు అన్ని ఛానల్లో, అన్ని పేపర్లో.
క్రిస్టియానికే మత మార్పులు జరుగుతున్నాయని నిజమే, మత మార్పులు జరుగుతూ క్రిస్టియానిటీలో ఎక్కువ వాళ్ళు అనగా, కానీ మిగతా మిగతా ముస్లింలోస్ మారుతున్నారు వాళ్ళ గురించి మాట్లాడలా. మరి అటు నుంచి ఇటు హిందువులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లా. అంటే ఎవరిని ప్రలోభన పెడితే మన గుప్పిట్లో పెట్టుకోగలమో, ఏ రకంగా గుప్పిట్లో పెట్టుకోగలగమో అని ఆలోచించి చేసేటువంటి రాజకీయ విధానం తప్ప ఇది మరొకటి కాదు. అలాగే మీరు చూడండి, అగ్రకులాలు బలహీన వర్గ కులాలు, అగ్రకులాలలో కూడా రెడ్డిలు, కమ్మాలు, చౌదరీలు వీళ్ళందరూ కూడా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రశ్నించండి, వాళ్ళని నిలదీయండి, వాళ్ళని లాగండి, వాళ్ళ పేర్లు చెప్పండి. దేర్ వాజ్ నో డిస్కషన్, దేర్ వాజ్ నో ఆర్గ్యుమెంట్. అంటే వాళ్ళ ఫలోభాలు ప్రయోజనాలు అందరూ కాపాడుతున్నారే తప్ప కేవలం సామాన్యులే, మరి సామాన్య చర్చ పెట్టేసి నిలిచేసి వాళ్ళకి వేలు చేయాలి తప్ప ఆ చర్చ వల్ల మీరు ఏ ప్రయోజనం పొందుతారు? కేవలం ఓట్లు దండ కోసమే. ఇప్పుడు ప్రత్యేకులాగా ఏపీలో దేవాలయాల మీద దాడి, చర్చల మీద దాడి ఎందుకు జరుగుతుంది? అక్కడ కొన్ని వర్గాలే, చర్చల మీద కాదండి, దేవాలయాల మీద కూడా దాడి, వాళ్ళ లాభం కోసం వీళ్ళందరినీ ఆడుకోవటం. అసలు చర్చలు ప్రజా సమస్యలుగా పెట్టండి, ప్రజల యొక్క ఇబ్బందుల మీద పెట్టండి, వాటి మీద పెట్టకుండా వీళ్ళకి ఎందుకు మారుతున్నాం, అందరికీ ఎందుకు మారుతున్నాం, ఆ వ్యక్తిగత అభిప్రాయం తెలిసి ఉండి కూడా చదువుకొని కూడా ఇంకా వాటి గురించి వాళ్ళ ప్రజల సమస్యల గురించి పెట్టండి. దాడు జరిగినాక వాళ్ళ దగ్గరికి పోతున్నారు, దాడు జరగక ముందు ఎందుకు వెళ్ళరు? వాళ్ళకి ఉద్యోగం ఉందనుకో, ఒక ఫ్యాక్టరీ ఉందంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. అక్కడ మరి కిచెన్ తీయట్లేదని ఇంకో ఇజ్జలు ఎందుకు అడగట్లేదు? అంటే ఇక్కడ ఏంటంటే ఈ చర్చలు ఎన్ని పెట్టినా ఇప్పుడు భారతదేశంలో మత గురించి మాట్లాడకూడదు అని రాజ్యాంగం రాసినప్పుడు రాజకీయ నాయకుల స్పృహ ఉండాలా? ఓట్ల కోసం వాళ్ళని ఎందుకు బదిలీ చేస్తున్నారు? డబ్బులు ఎక్కడ వస్తున్నారు? వాళ్ళకు అయితే ఇవ్వట్లేదా? అప్పుడు ఇచ్చినప్పుడు మతం గుర్తు రావట్లేదా? వీళ్ళకి ఈ మతం మన మతం కాదు, వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలన్న జ్ఞానం ఉండకూడదా రాజకీయ నాయకులకి? అక్కడ ఓట్లు కావాలా వాళ్ళకి? కాబట్టి ఇవన్నీ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు, వీటి వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజల సమస్యలు అసలు ఎందుకు వస్తున్నాయి మతపరంగా, వాటిని పరిష్కరించాలంటే ఏం చేయాలి అని వాటి మీద మనం ఆలోచించాలి. ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలకు జరిగేటువంటి మోస్ట్ ఆఫ్ ది చూడండి, మీరు చూడండి క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయి, హిందూ ఛానల్స్ ఉన్నాయి. మరి హిందూ ఛానల్లో రకరకాల లౌకిక విధానాల గురించి మాట్లాడతారు, కానీ వాటిని మతపరమైన విషయాలు ఎందుకు ఒక విషయం డిసిజన్ చేసి ఒక కన్క్లూజన్ తీసుకురాలేరు? ఈ చర్చ ద్వారా ఒక కన్క్లూజన్ రావాలి. మతం అనేటువంటిది ఎవరు వాడకూడదు, మతపరమైన చర్చలు పెట్టకూడదు, సమస్యలు రాకూడదు, ఓట్లు అడగకూడదు, విమర్శించకూడదు, అడగకూడదు. ఇది జరిగితే అప్పుడు కాబట్టి అక్కడ ప్రజల స్వేచ్ఛను హరించడానికి జరిగేటువంటి విధానాలు ఇవన్నీ క్లియర్ గా చూస్తున్నాం. ప్రతిసారి మతమైన దాడులు, దేవుళ్ళ మీద దాడులు, ఏంటి కులాల మీద దాడులు? అసలు ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నది వాస్తవా కదా? కుల రాజకీయాలు కాదండి, టోటల్ ఇండియాలోనే కుల రాజకీయాలు నడుస్తున్నాయి. ఇందాక చెప్తున్నాం కదండి, ఏపీలోనే కాదు తెలంగాణలో కూడాను మత మార్పులు జరుగుతున్నాయి, జోరుగా సాగుతున్నాయి మత మార్పులు అనేవి. ఇటు తెలుగు రాష్ట్రాలనే కాదు, టోటల్ తెలుగు రాష్ట్రాలనే కాదు, టోటల్ ఇండియాలోనే మత మార్పులు జరుగుతున్నాయి. వైడ్గా చేసినప్పుడు అన్ని పోతాయి. ఒక ఏరియాని పర్టికులర్ చేసి ఒక క్యాస్ట్ ని, ఒక రిలీజియస్ ని టార్గెట్ చేసినప్పుడు పోవు. మీరు లౌకిక తీసుకురండి, బాగానే ఉన్నది, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఏపీలో పెట్టకూడదు. అక్కడ ఇండియాలో జరుగుతుంటే మత పాల్పులని చెప్పాలి. అంటే ఏపీలో జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాయండి వార్తలు, అన్ని రాష్ట్రాల నుంచి వెళ్తాయండి మొత్తం. అసలు యూనివర్సల్ ఇష్యూ ఇది మొత్తం అనేది. ఇప్పుడు మీరు చైనా తీసుకోండి, లేకపోతే ఇంకా అమెరికా తీసుకోండి, అక్కడ మతపరమైన చర్చలు జరగవు. మతపరమైన వీడికి అక్కడ మీడియా అప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వదు. అక్కడ కేవలం ప్రజా సమస్యల గురించి, అక్కడ మత హిందువులు లేరా ఉన్నారు కదా అమెరికాలో, వాళ్ళు చర్చలు పెట్టరే? లేకపోతే బ్రిటన్ లో ఉన్నారు, చైనా తీసుకో, చైనాలో అయితే అది కంప్లీట్ టోటల్ అగ్రేషన్. మీరు ఏమైనా చేసుకోండి, మీ సమస్య ఏంటి, మీ రాజకీయం ఏంటి, గింతి అడుగుతారు. కానీ చర్చల గురించి అక్కడ లేవు ప్రపంచంలో, చాలా దేశాల్లో. అంటే మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నటువంటి మన రాజకీయ నాయకులే, వాళ్ళు మారుతే తప్ప ఈ కుల ఈ క్యాస్టిజం అనేది పోదు. అధికారంలో వాళ్ళు చర్యలు తీసుకుంటే పోతాయి, ఖచ్చితంగా పోతాయి, నిలబడండి. ఇప్పుడు మనం చూస్తున్నాం. థాంక్స్ జగన్ గారు.
ఇది నాటి స్పెషల్ రాయ్ కీప్ వాచింగ్ సివియా న్యూస్ సివియా న్యూస్ 5. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ హైదరాబాద్ 24/7 పేషెంట్ కేర్ ఇమేజ్.